వైసీపీ హోదా ఉద్యమంపై టీడీపీ కొత్త కుట్ర. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంలో వైసీపీ దూసుకుపోతోంది. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు నోటితోనే ప్రత్యేక హోదా పదం నిత్యం పలవరించేలా చేయడంలో సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ఎన్ని యూటర్న్లు తీసుకున్నా, హోదా ఉద్యమాన్ని అణిచివేయాలని నాలుగేళ్లుగా ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ జీవించి ఉందంటే అది వైసీపీ సర్వేరన్నది ఎవరూ కాదనలేని సత్యం. హోదా సాధన కోసం ఎప్పటికప్పుడు కొత్త తరహా ఉద్యమాలు నిర్వహిస్తున్న వైసీపీని చంద్రబాబు ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా ఫలితం లేకపోవడంతో బీజేపీతో తెగదంపులు చేసుకుని మరీ దీక్షలకు దిగాల్సిన పరిస్థితిని జగన్ తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పార్లమెంటులో పోరాటాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఎంపీలతో రాజీనామా చేయించడం ద్వారా జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరిగేలా చేశారు. ఆ తర్వాత ఎంపీలు ఆమరణ దీక్ష చేయడం ద్వారా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిన జగన్ ఈసారి దీనిని మరింత ఉధృతం చేయడం కోసం ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించాలని నిర్ణయించారు. ఇక్కడే చంద్రబాబులోని కుట్ర రాజకీయం ఒళ్ళు విరుచుకుని రంగంలోకి దిగడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలాంటి కుట్ర జరిగితే ప్రజలు సహిస్తారా? ఇంతకీ అసలు ఆ కుట్ర ఏమిటి అన్నది చూద్దాం. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అంశంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీ ఎంపీలతో సమావేశమైన జగన్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈ నెల 22వ తేదీన పార్టీ నేతల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే వైసీపీ ఎంపీల రాజీనామాలతో మైనస్లో పడిన టీడీపీ 12 గంటల దీక్ష చేపట్టి దానికి భారీగా పబ్లిసిటీ చేయించుకోవడం ద్వారా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అనుకూల మీడియాతో భారీగా పబ్లిసిటీ చేయించుకోవడం వల్ల ప్రజలు ఆ పార్టీని ఎంతవరకు నమ్ముతారనేది వేరే సంగతి. అయితే వైసీపీ మాత్రం టీడీపీ చేస్తున్న ఆర్భాటాలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లాలని, అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆలోచన చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రత్యేక హోదా యూటర్న్లతో ప్రజల మొహం చూడలేకపోతున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం చేయాలన్న దానిపై టీడీపీలో తర్జన భర్జన మొదలైంది. ఈ తరుణంలోనే టీడీపీ కొత్త కుట్రకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదేమిటంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే వాటిని ఆమోదించి వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో తమదే అసలైన వైసీపీ అంటూ స్పీకర్కు లేఖ ఇప్పిస్తారని, దానిని స్పీకర్ వెంటనే ఆమోదిస్తారని, దీనివల్ల వైసీపీ గుర్తింపే ప్రమాదంలో పడుతుందనేది ఆ చర్చ సారాంశం. తెలంగాణలో టీఆర్ఎస్లోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే తరహాలో పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఇక్కడ కూడా అదే ఎత్తుగడ వేయాలన్నది చంద్రబాబు పన్నాగంగా చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో టీడీపీ వైసీపీని దెబ్బతీయడానికి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఏపీ ప్రజల్లో సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సమయంలో టీడీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు సహిస్తారా, ఎన్నికల్లో టీడీపీని క్షమిస్తారా, టీడీపీ సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుందా అన్నది ప్రశ్న. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎమ్మెల్యేలు త్యాగాలు చేస్తుంటే మరోవైపు టీడీపీ వారిపై రాజకీయ కుట్రలకు దిగితే రాజకీయంగా ప్రజల్లో భారీగా డ్యామేజ్ అవ్వక తప్పదని ఆ పార్టీలోని కొందరు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు. ఒకవేళ టీడీపీ కనుక అలా చేస్తే ఎన్నికల్లో వైసీపీకి విపరీతమైన సానుభూతి లభించడం ఖాయం. మా అధినేత ఇలాంటి రాజకీయం చేస్తే పార్టీని చేజేతలో సమాధి చేసుకున్నట్లు అవుతుందని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమదే అసలైన వైసీపీ అని స్పీకర్కు లేఖ ఇస్తే ఇప్పటికే మంత్రి పదవుల్లో ఉన్న 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆ పదవుల్లో కొనసాగడానికి అర్హత కోల్పోతారన్న వాదన కూడా వినిపిస్తోంది. టీడీపీ ఇలాంటి కుయుక్తులు పన్నితే ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికల సంఘం వారి గుర్తింపును ఆమోదిస్తుందా? పార్టీ గుర్తు విషయంలో ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఎన్నికల సంఘం న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి అన్న విషయాన్ని గత తీర్పులో స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో కేంద్రం కూడా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో టీడీపీ అలాంటి తెగింపు చూపుతుందా? ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు చేస్తే ఏపీ ప్రజలు టీడీపీని చీకొట్టకుండా ఉంటారా అన్నది ప్రశ్నార్థకమే. అంతేకాదు గత ఎన్నికల్లో బీజేపీ జనసేన మద్దతుతో కేవలం 1.95% ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి కుట్రలకు దిగి కొరువుతో తలగొక్కుంటారా అన్నది సందేహమే. అయితే ఇవన్నీ ఇప్పటికే ఆలోచించిన జగన్ మాత్రం హోదా సాధన కోసం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న నిర్ణయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది.